హరే కృష్ణ శ్రీహరి నారాయణ అట్లా కొందరు పిల్లని గురువులను వాయిస్తూ ఉంటే ప్రయాణం సాగుతుంది అనుకున్నాం కదండి అడవికి వెళ్తున్నారు కదా కృష్ణుడు అడవిలో ఆహారం తీసుకోవాలి అనిపిస్తుంది కదా ఆహారాన్ని కట్టుకున్నారు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి పని చేస్తున్నారు కొంతమంది పిల్లలు ఆడుతున్నారు కొంతమంది పిల్లలు వెళ్లి పట్టుకోవటం కృష్ణుణ్ణి కొంతమంది పిల్లలు పిల్లని గురువులను వాయిస్తున్నారు ఇంకా కొంతమంది బూరాలను వాయిస్తున్నారు కొమ్ము బూరాలను వాయిస్తున్నారు ఇట్లా అనేక రకములైనటువంటి పనులు వేలకొద్ది ఉన్నారు కదా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా తుమ్మెదలతో పాటుగా జుమ్ అని ధ్వని చేస్తూ ఉంటే మరికొందరు కోకిలల కూతలతో కంఠం కలిపి కూసేవారు అక్కడ ఉండే పిల్లలందరూ కూడా చిన్న చిన్న తుమ్మెదలతో జుమ్ అంటుంటే వీళ్ళు కూడా దాంతోనే ఓంకారం జీంకారం చేసేవాళ్ళు కొన్ని వేల మంది పిల్లలు అంత అద్భుతమైనటువంటి నాదం వచ్చేది కొంతమంది కోకిలు కూతలు కూస్తూ ఉంటే కోకిలతో చేరుకునేవాళ్ళు కొంతమంది కాకులు కాకా అంటుంటే కాకాను చేరుకో పిల్లలు కదా సింహం గర్జిస్తే సింహంలాగా గర్జించుకునేవాళ్ళు ఏం భయపడేవాళ్ళు కాదు నడుస్తూ ఉన్నారు కంఠం కలిపి వాళ్ళందరూ ఒకరికొకరు కూసేవారు కొంతమంది పక్షుల నీడలతో పాటుగా వేగంగా పరిగెత్తారు పైన ఒక పక్షి పోతూ ఉంటే పెద్ద పక్షి పోతూ ఉంటే ఎగురుతూ ఉంటే కింద పక్షి నీడ వస్తుంది కదండి ఆ నీడతో పాటు వీళ్ళు కూడా పరిగెత్తేవాళ్ళు మేము కూడా పక్షిలాగా ఉన్నాము చూడండి అని కొంతమంది హంసల్లాగా నడిచేవారు హంస మామూలుగా నడుస్తుంది హంస హంస నడిక చాలా బాగుంటుంది అది అట్లా నడిచేవారు హంసల్లాగా మారిపోయారు అదే రూపంతో అడవిలో ఉండేటువంటి ఏదేది పక్షులు జాతి జంతువులు అక్కడ కనపడుతున్నాయో ధ్వనులు వినిపిస్తున్నాయో దానిలాగా ఈ పిల్లలంతా మారిపోతూ ఉన్నారు అప్పుడప్పుడు చాలా ఉల్లాసంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు కొంతమంది కొంగల ప్రక్కన చేరి కూర్చునేవారు కొంగ జపంలాగా వీళ్ళు కూడా చేసేవారు కొంతమంది మాత్రము పురి విప్పిన నెమళ్లతో కలిసి నాట్యం చేసేవారు విప్పినటువంటి పురి విప్పినటువంటి పెద్ద నెమళ్లతో వాళ్ళు కూడా డాన్స్ చేసేవారు ఇక ఒక ఆటన రెండు ఆటన నేను చెప్పగలనా మొత్తం వాళ్ళ మనసులో ఉండినటువంటి ఒక మానసికమైన స్వాతంత్రం అంతా బయట వచ్చేసింది కృష్ణుడు చేస్తున్నాడు తావు చేస్తున్నారు కొందరు నదిలో కలిసే నీటి పాయలతో దిగి తడిసిపోయేవారు నదుల్లో అక్కడక్కడ దిగేవారు దిగి వాళ్ళతో నీటి పాయలతో లోపలికి వెళ్ళి పాయలలోకి వెళ్ళి దిగి వాళ్ళ దాంట్లో తడిసి ఈత కొట్టిన వాళ్ళు కొడుతూ బయటకు వచ్చేవారు నీటిలోని కప్పలతో పాటుగా గెంతేవారు అక్కడ ఉండేటువంటి కప్పలతో ఒక్కొక్కరు ఒకటి చేస్తున్నారు ఇంత అందరూ బిజీగా ఉన్నారు ప్రయాణం సాగుతూ ఉన్నది నీటిలోని తమ ప్రతిబింబం కనపడుతుంది కదా నీటిలో ముఖం చూస్తే ముఖం కనపడుతుంది ప్రతిబింబము చూసుకొని కొందరు వెక్రించుకునేవాళ్ళు వాళ్ళకి వాళ్ళే వెక్రించుకునేవారు నేను ఇట్లా ఉన్నానని చెప్పేసి జ్ఞానులకు బ్రహ్మానందమై అనుభవానికి వచ్చేది శ్రీకృష్ణుడే ఆయనే శరణాగతులైన భక్తులకు పరదైవంగా భావించి ఆరాధించబడుతున్నాడు కదా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇట్లా 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 ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా నడుస్తున్నారు అని కూడా అర్థమవుతుంది పరదైవంగా భావించి ఆరాధించబడుతున్నాడు కదా స్వామి ఆయనే అజ్ఞానంలో ఉన్నవారిని మానవ బాలుడిగా కనపడుతున్నాడు కదా అజ్ఞానంతో వీళ్ళతో కలిసి తిరుగుతూ అజ్ఞాన బాలకుడిలాగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇచ్చే పరమాత్ముడు ప్రతి ఒక్కరికి హృదయంలో ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడు మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడు ఇక్కడ చిన్న బాలకులతో గోప బాలకులతో కలిసి గోపాలుడుగా ఏమీ తెలియని సాధారణమైనటువంటి బాలకుడుగా కనపడుతున్నాడు ఎంత ఆశ్చర్యం అంత మహానుభావుడు ఇంతగా ఉన్నాడు ఇంత దిగి వచ్చాడు మన కోసరం దిగి వచ్చాడు అటువంటి శ్రీకృష్ణుడితో ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి గోప బాలకులు ఆ విధంగా విహరించారు వాళ్ళు ఏ జన్మ నుంచే వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు చెప్పాను కదా రామావతారంలో అంత అడిగారని అందుకని అందరూ వచ్చేశారు ఇక్కడికి మీరందరూ లక్షల కొద్దీ ఉండేటువంటి సాధువులు మీరంతా నన్ను మీరు స్పర్శ చేయాలనుకున్నారు కాబట్టి కృష్ణావతారంలో రాండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొంతమంది ఆడవాళ్ళు కాండి కొంతమంది మగవాళ్ళు కాండి
కొంతమంది తపస్సులు గాండి, కొంతమంది పిల్లలు, కొంతమంది దూడలు అట్లా అనేశారు. అందుకని ఇట్లంతా వచ్చారు ఇక్కడికి. ఈ జన్మంలో వాళ్ళని తపస్సులు, రామావతారంలోనే పరమాత్ముడిని చూసినటువంటి సాధుభావంతో ఉండినటువంటి సజ్జనులు. అందుకని అందరూ ఈ దేవతలు. అందుకని అందరూ కూడా ఈ విధంగా కృష్ణుడి వెళ్ళి పరిగెత్తిపోయి పట్టుకోవటం ఏమిటండి? ఇవన్నీ కూడా ఆ దేవతలు కోరుకొని వచ్చారు. కానీ వాళ్ళకి ఇప్పుడు తెలియటం లేదు. వాళ్ళకి అది వాళ్ళు కోరుకున్నది తెలియట, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియటం లేదు. ఎంత ఆనందం, ఎంత విచిత్రమైనటువంటి అద్భుతము, గోప బాలకులకు జరిగేటువంటి భాగ్యము చెప్పుకోవటానికి, వినటానికి మనకెంత భాగ్యము. గోప బాలకులు ఆ విధంగా విహరించారు. అనేక జన్మల్లో తపస్సు చేసి మనస్సును నిగ్రహించినటువంటి యోగులకు కూడా ఆ శ్రీహరి యొక్క పాదధూళి లభించదు కదా. ఎన్ని జన్మలు తపస్సు చేసినా లభించదు కదా. అటువంటి శ్రీహరియే స్వయంగా కళ్ళకు కనిపిస్తూ నిలిచేశాడు కదా. వాళ్ళందరికీ కనిపిస్తున్నాడు. ముట్టుకోవచ్చు, చూడవచ్చు, ప్రదక్షిణం చేయవచ్చు, మాట్లాడవచ్చు. స్వయంగా కళ్ళకు కనిపిస్తూ నిలిచేశాడు. ఇక వారి భాగ్యం ఏమని వర్ణించాలి మనం? వాళ్ళ భాగ్యం ఏమని, వాళ్ళు ఏ భాగ్యం తెచ్చుకున్నారు? గోప బాలకులు శ్రీకృష్ణుడితో అలా ఆనందిస్తూ ఉన్న సమయంలో అగుడనే పేరు గల గొప్ప రాక్షసుడు హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. ఇదే ఈ ఆనందంతో అప్పుడే మనం అనుకున్నాం, ఆనందంతో స్వామి బయలుదేరాడు కదా. అక్కడ ఆహారం కట్టుకొని కుండలలో పెట్టుకొని వెళ్ళాడు కదా. ఇంత ఆనందంగా గంతులేస్తున్నారు కదా వెళుతూ వెళుతూ. మనం అప్పుడప్పుడు అనుకుంటాం పెద్దలు, ఏంటి పొద్దుట్టు నుంచి నవ్వుతున్నావు నువ్వు, ఈరోజు నీకేదో అపాయం ఉన్నది, ఎక్కువ సంతోషపడుతున్నావు అని అంటూ ఉంటాం కదా ఒక సామెతలాగా. అదే నవ్వు, ఆనందము. ప్రతి సందర్భంలోనూ ఆనందాన్ని సృష్టించుకోవాలా, నవ్వుతూ నవ్వుతూ ఉండటానికి ప్రయత్నం చేయాలా? ఏదో పాత కథలు జ్ఞాపకం చేసుకొని నవ్వటము, లేక స్వామి చెప్పినటువంటి ఏదో జోకులు అని చెప్తాం కదా, ఆ ఆనందాన్ని జోకులు గుర్తు చేసుకొని నవ్వటము, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఆక్సిజన్కి చాలా మంచిది, హార్ట్కు చాలా మంచిది. కృష్ణ కృష్ణ శ్రీహరి చూస్తాం ఎట్లా పంచుకోవాలని, ఏం వచ్చి పడుతుందో చూస్తాం.